తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పేపర్ల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో తాజాగా మరొకరిని సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు మున్సిపల్ ఏఈ పరీక్షలో పదహారు ర్యాంక్ సాధించిన నాగరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన నాగరాజు రమేష్ నుంచి పేపర్ కొనుగోలు చేసి పరీక్షను రాసి ర్యాంకు సాధించినట్లుగా గుర్తించారు పేపర్ ఇచ్చినందుకు పూల రమేష్కు ముప్పై లక్షలిచ్చేందుకు నాగరాజు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా విచారణలు తేలింది పరీక్షకు ముందే అడ్వాన్స్ కొంత మొత్తాన్ని చెల్లించినట్లుగా గుర్తించారు పోలీసులు నాగరాజును ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు రమేష్ చాలామందికి పేపర్ను విక్రయించడంతో పాటు తనతో ఒప్పందం చేసుకున్న వారికి ఇన్విజిలేటర్లు పరీక్షా కేంద్రాల నిర్వాహకులతో కలిసి ఎలక్ట్రానిక్ డివైజర్ల ద్వారా అభ్యర్థులకు సమాధానాలు అందించాడు ఏడుగురు అభ్యర్థులు ఇలా హైటెక్ మాస్ కాపింగ్ ద్వారా పరీక్షను రాశారు రమేష్ ను అరెస్ట్ చేసి విచారించగా అతని నుంచి ఇంకా చాలా మంది ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లుగా తేలింది అభ్యర్థుల ఆర్థిక స్తోమతను బట్టి వారి నుంచి రమేష్ డబ్బులు వసూలు చేశాడు త్వరలో అతని దగ్గర నుంచి పేపర్ కొనుగోలు చేసిన మరో ముప్పై కనపడుతున్నాయి